గుడ్ మార్నింగ్ హెవ్ యూ సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము ఇట్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అండ్ నాకు ఇప్పుడు ఏంటంటే గిరిజాదేవి టెంపుల్ వెళ్తున్నాము భువనేశ్వర్ టు గిరిజాదేవి టెంపుల్ అరౌండ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఒక టూ టు త్రీ అవర్స్ డ్రైవ్ సో ఇవాళైతే అవుట్ ఫిట్ సారీ సో అయితే టెంపుల్ కదా సో అలా అని చెప్పి కట్టుకున్నాను అండ్ ఐ విల్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ సో బయన్కెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము దెన్ విల్ కంటిన్యూ విత్ అవర్ లాక్ కీప్ వాచింగ్ బై ఫిన్ సో ఇప్పుడైతే విల్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటదేరని అందుకనే ఇక వేయించ సో దట్ వాజ్ అ బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ యమ్మీ ఆలు పరాట అనమాట చాలా సూపర్గా ఉండే వేడి వేడిగా అండ్ బయట వర్షం పడుతుంటే తింటుంటే చాలా సూపర్గా అనిపించింది అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ దట్ పరాట వీ హ్యాడ్ సమ్ చాయ్ ఆర్ కాఫీ విచ్ ఎవర్ యూ వాంట్ వీ క్యాన్ హ్యావ్ అనమాట సో నేను ఇంకా బై డిఫాల్ట్ కాఫీ సో అలా బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ తాగేసిన తర్వాత వీ స్టార్టెడ్ అండ్ చూసారు కదా బయట వెదర్ ఆల్మోస్ట్ మేము ఉన్నన్ని రోజులు ఇట్ వాజ్ క్లౌడీ అండ్ రైనీ అలా ఉంది కాబట్టి వీ కుడ్ మేనేజ్ ఎందుకంటే బీచ్ ప్లేస్ కదండీ సో ఇట్ వాస్ సో సల్టరీ అలా ఉన్నా కూడా మేము ఏసీ వేసుకునే ఉన్నాం ఇంకా ఇమాజిన్ ఎండగా ఉంటే ఎలా ఉండేదో అండ్ ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యింది ఇట్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట అండ్ ఇక్కడైతే ఇది మహానది అనమాట మాకు దారిలో కనిపించింది అండ్ ఇక్కడ చూసారా అదేదో ట్రైన్ వెళుతున్నట్టుంది కదా బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ జస్ట్ అలా నది అనమాట అంతే అండ్ ఇంకొకటి వైతరిణి నది కూడా ఉంది సో ఈ రెండు నదులను అయితే దాటి మేము ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ ఈ టెంపుల్ వచ్చేసి జాజ్పూర్ అనే ప్లేస్లో ఉందన్నమాట సో ఇంకా జర్నీ అంతా కూడా చూస్తున్నారు కదా ఫుల్ ఇంకా రెయిన్ పడుతూనే ఉండేయండి అండ్ మేము అక్కడ ఆగిన తర్వాత కానీ రెయిన్ ఆగిందనమాట అండ్ ఈ టెంపుల్ గురించి ఐ విల్ బీ షేరింగ్ యూ సమ్ డీటెయిల్స్ దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ థర్టీన్త్ సెంచురీ అండ్ ద ప్రిన్సిపల్ ఐడల్ ఈజ్ దేవి దుర్గా హూ ఈస్ వర్షిప్డ్ హ్యాస్ విరిజా ద దుర్గా ఐడల్ హ్యాస్ టూ హ్యాండ్స్ స్పేరింగ్ ద చెస్ట్ ఆఫ్ మయుషజురా విత్ వన్ హ్యాండ్ అండ్ పుల్లింగ్ హిస్టైల్ విత్ అదర్ One of her feet is on lion and the other is on Maheshasura's chest and the idol crown features Ganesha, a crescent moon and a lingam. The temple covers a large area and has several shrines to Shiva and other deities. And according to Skanda Purana, it cleanses pilgrims and it is called Virija or Virija Kshetra. And uh, Jajpur is believed to have one crore of Shiva Lingams and uh, here we have uh, Gaya. Achalya Pitapuram holds the Padagaya. The Sirigaya is found in Bihar and the Nabigaya is found here in the form of a well. So, Pitrupuja like Pindadan, Tharban, Tithi are performed at Birja Devi temple. And the main rituals which are done at the temple are the primary ritual in the temple is.

అండ్ నవరాత్రి ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ అపరిచిత పూజ అండ్ హియర్ ద డే దేవి ఈజ్ షిప్డ్ డైలీ ఇన్ అకార్డెన్స్ విత్ తంత్ర అండ్ ఆగమ ట్రెడిషన్స్ యాజ్ మహిషాసుర మర్దిని బై ద బ్రాహ్మిన్స్ ఆఫ్ జజ్పూర్ అండ్ ది నియర్ టు టెంపుల్ వీ హ్యావ్ దిస్ వైతరిణి నది అండ్ ఈ వైతరిణి నది ఏంటి అంటే జనరల్గా అంటారు కదండీ అంటే మనం చనిపోయిన తర్వాత ఈ వైతరిణి నది అంటే ఇది దాటిన తర్వాతనే మనం స్వర్గలోకంకి వెళ్తామా నరకంకి వెళ్తామా అనేది ఉంటుంది సో ఇక్కడ తర్పణాలు ఇవన్నీ బాగా జరుగుతాయి అండ్ హియర్ ఈస్ ద టెంపుల్ అండి ఇట్స్ అంటే చిన్నగా ఉంది టెంపుల్ మరి ఓ పెద్ద లేదు సో ఇట్ ఈస్ కాల్డ్ బిరిజా టెంపుల్ అండ్ ఇక్కడ మనం లోపల ఎంట్రీ అవ్వడంతోనే ఇలా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే బిరిజాదేవి టెంపుల్ అలాగే నాభిగయ అంటారు కదా అది అండ్ అమ్మవారి నావెల్ పార్ట్ అయితే ఇక్కడ పడింది సతీదేవిది సో ఈ పాట్ని అందుకే బిరిజా దేవి అంటారు అండ్ ఇంకో ఇంకొకటి ఏంటి అంటే ప్రీస్ట్ చెప్పింది అక్కడ ఇక్కడ అమ్మవారు ఏంటి అంటే విరిజాదేవి ఆ లెవెన్ ఇయర్స్ ఆడపిల్ల సో తనకి పెళ్ళి అవ్వలేదు అందుకని ఏంటంటే ఓన్లీ మీకు చూస్తున్నారు కదా ఇది ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మేము ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోవచ్చా అన్నారు అందుకన్నా ఐ క్లిక్డ్ అనమాట జనరల్గా మన టెంపుల్స్లో అలౌ చేయరు బట్ ఇక్కడ అడిగితే ఓకే అంటే ఐ కుడ్ టేక్ లిటిల్ బిట్ ఫోటో అండ్ వీడియో అండ్ ఇక్కడ అందుకని అమ్మవారికి ఏంటంటే ఇలా గంధం లాగా పెట్టారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ ఫేసే కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారికి మ్యారేజ్ అవ్వలేదంటే ఈ రూపంలో అందుకని అని చెప్పారు అండ్ ఇక్కడ అయితే ఈ పెద్ద బావి అంటే ఈ రోజులలో మనం ఇంత పెద్ద బావిలను చూడడం చాలేది కదా సో ఇంకా అలా వాళ్ళు వాటర్ అంటే తోడుతుంటే కొన్ని అయితే వాటర్ తీసుకొని తాగాము అండ్ ఇట్ వాస్ సో స్వీట్ ఓవర్ దే అదైతే బాగా అనిపించింది అండ్ ఇంత పెద్ద బావి ఇప్పుడు చూడడం అయితే చాలా తక్కువ అండి ఇదివరకైతే చూసాం కానీ ఇప్పుడు ఇలా బావి అలా ఉండట్లేదు కదా సో ఇదైతే ఒక చిన్న మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది అండ్ ఇక్కడ వాటర్ ఏంటి అంటే ప్రీస్ ఉన్నారు కదా వాళ్ళు మడితోటే తీసి ఐ మీన్ దేవుడికి పూజ అర్చన చేయడానికి యూజ్ చేస్తారంట అండ్ ఇది ఎప్పుడు ఎండిపోదు అని చెప్పారు సో చూస్తున్నారు కదా అంత పెద్దగా ఉంది అండ్ ఇక్కడ అమ్మవారితో పాటు ఈవెన్ అయ్యేవారు లైక్ శివుడు కూడా అనమాట అండ్ ఈ టెంపుల్లో దాదాపు వన్ నాట్ ఎయిట్ శివలింగాస్ ఉన్నాయని చెప్పారండి మేమైతే ఒక థర్టీ టూ ఇంకొక ఫిఫ్టీ ఫోర్ ఒక థర్టీ టూ ఒక ప్లేస్లో ఫిఫ్టీ ఫోర్ ఒక ప్లేస్లో చూసాము మిగతావి అవి భూగర్భంలో ఉన్నావని చెప్పారు సో ఇక్కడ శివలింగంకైతే అర్చన చేశాము ఎందుకంటే ఆ రోజు మండే శ్రావణ మాసం అంటే నార్త్ సైడ్ ముందే మొదలవుతుంది కదా సో శ్రావణ మాసం ఫస్ట్ మండే అలా శివయ్యకైతే అభిషేకం చేయము ఐ వాజ్ లిటరలీ సో మచ్ హ్యాపీ ఎందుకంటే మండే రోజు అలా అభిషేకం చేయడం శివుడికి మంచిగా అనిపిస్తుంది కదండి సో అలా అని అండ్ ఇంకొకటి చెప్పాను కదా ఇక్కడైతే ఒక థర్టీ టూ శివలింగాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపము ఇలా అయితే ఇక్కడ థర్టీ టూ ఉన్నాయి అండ్ ఇంకొక ప్లేస్లో ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ శివలింగాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే చండీ హోమం చేస్తుంది అనమాట మేము వెళ్ళినప్పుడు వీళ్ళు ఆల్రెడీ గుహతీ అస్సాంలో ఉంటుంది కదా కామాక్యా దేవి అక్కడ కూడా చేయించుకున్నారంటే ఇక్కడ కూడా చేశారు అండ్ వీళ్ళు చేసింది మన తెలుగు వాళ్ళు అనమాట సో మనం వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆనందం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండీ సో అలా అయితే మేము వీళ్ళు అంటే వీళ్ళు కలిచారు ఈవెన్ వచ్చే అప్పుడు ఫ్లైట్లో కూడా దేవేర్ విత్ అజ అనమాట సో ఇక్కడైతే చండీ హోమం జరుగుతుంది అలా అమ్మవారిని మొక్కేసుకొని ఇంకా బయటికి వచ్చాము ఇక్కడ వైద్యను అతను చూశారు కదా ఎలా ఉన్నారో అంటే క్షేత్రపాలకుడు లాగా ఉంటాడనమాట ఈ టెంపుల్లో సో అది అని ఇక్కడ కూర్చొని కొసేపు లలిత సహస్రనామ సూత్రం అయితే చదువుకొని ఒక పరిక్రమ అంటే మనము చుట్టూ తిరుగుతాం కదా సో అలా ఒక టూ ఒక ఫోర్ ఫైవ్ అలా పరిక్రమ తిరిగేసి అలాగే లలితా సహస్రనామం అలాగే బ్రహ్మము మారి ఇవన్నీ చదువుకొని వచ్చాము అండ్ ఏవో ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్లిక్ చేశారనమాట సో అది అనమాట మా డే త్రీ వ్లాగ్ అట్ భువనేశ్వర్ అమ్మవారిని చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ అర్చన్ కూడా చేయించుకున్నాము సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎన్కరేజింగ్ మీ and thanks for watching this video stay tuned to my another video i'll post it uh, within short time thank you for watching take care of you bye bye, bye.